భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరనవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో నాలుగవ రోజున నేడు శ్రీలక్ష్మి తయ్యారు అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ధనలక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం శ్రీలక్ష్మి తయ్యారు అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మహానివేద అనంతరం మహిళల చేత సామూహిక కుంకుమార్చనలు జరుపుతున్నారు. సాయంత్రం మహామంత్ర పుష్పం దర్బారు సేవానంతరం సీతారాములకు తీర విధి సేవలు నిర్వహిస్తున్నారు. వివిధ అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు కదిలి వస్తున్నారు. లక్ష్మీవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేటి నాలుగవ రోజున అమ్మవారి ధనలక్ష్మి రూపంలో దర్శనాన్ని మనకి రాముడంతటి వాడే చెప్తాడు, ధనమార్జయ ధనమూల విధంజగట్టండి, లక్ష్మణ ధనాన్ని ఆర్జించు, ధనమున్నవాడికి ఈ లోకం గౌరవాన్ని చేకూరుస్తుంది అని చెప్పి ధనం యొక్క విలువను తెలియజేస్తాడు రాము. అంతేకాకుండా భర్తృహరి అనేటువంటి మరొక మహానుభావుడు ఉన్నాడు. ఆయన చెబుతూ ఎవరికైతే ధనవంతుడో వాడే గుణవంతుడు, వాడే రూపవంతుడు, వాడే క్రియావంతుడు అంటూ సర్వే గుణాహ కాంచనమాశ్రయంతి అని చెప్పి చెప్తాడు. అన్ని గుణాలు కూడా కాంచనాన్ని ఆశ్రయిస్తాయి అంటే ధనాన్ని ఆశ్రయిస్తాయి అని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా డబ్బుకున్నటువంటి విలువ చాలా గొప్పది. సామాన్యుడు కానీ అసామాన్యుడు కానీ నిత్యం కోరుకునేది కలవరించేది దేనికోసమే అంటే దానికోసమే. అటువంటి ధనానికి అధిష్టాత ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. అటువంటి దివ్యమైనటువంటి ధనలక్ష్మి రూపంలో నేడు మనకి అమ్మవారు కృపని చేస్తున్నారు, దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆ చల్లని ఆ తల్లి యొక్క చల్లని చూపులతో మనందరికీ కూడా మనం ఉన్నటువంటి మనోదారిద్ర్యం కావచ్చు, భావదారిద్ర్యం కావచ్చు, ఇటువంటి దారిద్ర్యాలన్నీ తొలగి గొప్పలైనటువంటి సద్బుద్ధి, గొప్పలైనటువంటి భక్తి ధనం అనేటువంటి ధనం సంప్రాప్తించాలని, భోగభాగ్యాలు కూడా లభించాలని కోరుకుంటూ జయ శ్రీరామ్.